వెల్కమ్ టు నాగవేణి కిచెన్. ఎంతో ఆరోగ్యకరమైన మనం మునగాకు పులుసు చేసుకోబోతున్నామండి. మునగాకు పులుసు కోసం మనం లేత ఆకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని మనం కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వాడతాం కాబట్టి ఒక 4-5 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. మీడియంలో పెట్టుకొని మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ మైన ధనియాలు యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల మైన కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి ముక్కలున్నా పర్లేదు, ఎండు కొబ్బరి తీసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఈ 3 కలిపి మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ కొట్టుకోవాలి, మెత్తగా పొడిలాగా కొట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాండిల్ పెట్టుకొని మనం 1-3 స్పూన్ల మైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేటెక్కిన తర్వాత మనం 1 స్పూన్ మైన జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్స్ తీసుకున్నామండి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువైతే అవసరం ఉండదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 3 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని నిలువుగా వేసుకోవాలి. 1 టమోటా ఇట్లా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకుంటున్నాం కాబట్టి మనం 1 టమోటా సరిపోతుందండి. ఇది మనం బాగా వేయించుకోవాలి, బాగా గుజ్జులాగా వచ్చేటట్టు. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నామండి. 1 స్పూను రాళ్ళుప్పు వేసుకున్నాము. ఇప్పుడు అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకు పులుసుకు మనం కొంచెం లేత ఆకు తీసుకుంటేనే బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుని ఇందులో వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా కానీ మనకు చాలా కొంచెం అవుతుందండి ఏకో లోపల. ఇప్పుడు మనం చిన్నగా నిదానంగా ఇట్లా మనం ఫ్రై చేసుకోవాలి. లేత ఆకు కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది. మనం 1-2 మినిట్స్ మనం ఇట్లా కలుపుకుంటేనే మనకు ఉడికిపోతుందండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండు కలిపి ఇట్లా వేసుకోవాలి. మునగాకు పులుసు కాబట్టి మనం కొంచెం చింతపండు పులుసు వేసుకుంటున్నాము. చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత అయితే సరిపోతుందండి. అట్లే మనం ఇంకొక కప్పు వాయిన వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకొని 1-3 మినిట్స్ మైన మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇట్లా బాగా ఉడికిన తర్వాత మనం ఉడికించిన కందిపప్పుని వేసుకోవాలి. నేనైతే 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి కందిపప్పుని. ఇప్పుడు మనం ఈ మునగాకులో మనం కలుపుకోవాలి. కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో మనం చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడంతా మనం బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు ఉడికిన తర్వాత మనం ఫస్ట్ ఏదైతే వేయించుకున్నామో కొబ్బరి ధనియాలు అన్నీ మనం మిక్సీకి వేసుకున్న పొడిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకు ఈ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి, ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు 1-2 మినిట్స్ మనం కలుపుకొని దించేసుకోవడమే. మునగాకు పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దించేసుకోవాలి. రాగి సంగట్లేకి కానీ చపాతీలేకి కానీ అన్నిట్లేకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి.